దశాబ్దాలుగా కలలు కంటున్న మహిళా బిల్లును దేశ ప్రధాని నరేంద్ర మోడీ సాకారం చేశారని, ఈ బిల్లు ఆమోదం ఒక చారిత్రాత్మకమని బీజేపీ అధికార ప్రతినిధి ఆర్డీ విల్సన్ తెలిపారు. కావలి పర్యటనకు వచ్చిన ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. మహిళలకు అన్నింత సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలనే లక్ష్యంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మహిళా బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడం శుభ పరిణామమన్నారు. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం తీరు సరిలేదని, ఒక దార్శనికత లేదన్నారు. రాజధాని అమరావతిలో 3 లక్షల కోట్లు విలువ చేసే భూములు ఎందుకు పనికిరాకుండా అయ్యాయన్నారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం 43 ఇన్స్టిట్యూషన్లు ఇచ్చిందన్నారు. వీటి నుంచే 5 నుంచి 10 కోట్లు ఆదాయం ప్రతి నెలా వస్తుందన్నారు. కానీ 2 కోట్ల రూపాయల కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆర్బీఐ చుట్టూ తిరగడం చాలా బాధాకరమన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన తీరు సరికాదన్నారు. ఐఏఎస్ ఐపీఎస్లు రాజ్యాంగ విలువలను కాపాడాలని సూచించారు. ముఖ్యంగా పోలీస్ శాఖ అక్రమ కేసులతో వేధించడం మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు భరత్ కుమార్, రాష్ట్ర సహా కోశాధికారి కందుకూరి సత్యం, రాష్ట్ర మాజీ కార్యదర్శి కమల, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కంచర్ల మురళి, మాజీ అసెంబ్లీ కన్వీనర్ సివీసీ సత్యం, మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పూనూరు మాధవరెడ్డి, జిల్లా మహిళా మోర్చా ప్రధాన సభ్యులు బచ్చు లక్ష్మీ ప్రసన్న, బీజేపీ వైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేతిరెడ్డి విష్ణుతేజారెడ్డి, మాధవరావు, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు ఉదయలక్ష్మి పాల్గొన్నారు. మీరు ఆఖరికి ఏంది 340 కోట్లకు ఆగిపోయారు. మిగతా డబ్బులు నేను ఎప్పుడు నిరూపిస్తాను, మీకు ఉండేది 5 నెలలు 6 నెలలు నిరూపించండి మాకు అభ్యంతరం. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే ఇష్యూలో మరి ఇట్లాంటి ఇష్యూస్లోనే ఆయన్ని ఒక ముద్దాయిగా చూపిస్తూ సిబిఐ దరిదాపు 10-15 సార్లు ఆయన పిలిచి మాట్లాడారు. కానీ అర్ధరాత్రి అరెస్ట్ చేయమని మేము చెప్పలేదు. అంటే అలాంటి వాటి మేము కోరుకోం. మీరు సాక్ష్యాధారాలతో ఏమైనా చేయండి. సాక్ష్యాధారాలు చేస్తే భారతీయ జనతా పార్టీ ఊరికి అడ్డం రాదు. కానీ సాక్ష్యాధారాలు లేకుండా చేస్తే మీరు అబ్బాస్ ఫాలో అవుతారు. మేము కోరుకుంది ఏంటంటే న్యాయ స్థానాల్లో గెలుతుంది, అది అబద్ధమా నిజమని. ఆ ఏజీకి తగ్గట్టు వ్యవహరించలేదు. పైగా కేంద్ర రక్షక దళంలో ఆయన ఉన్నప్పుడు ఆయన సెక్యూరిటీగా దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా ఆయన మానసిక స్థితిని ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని చేసి ఉండాల్సి ఉంది. కాబట్టి ఆ ప్రక్రియ పాటించలేదనేది మా పార్టీ అధ్యక్షురాలు గారు అడ్రస్ చేశారు. దానికి భారతీయ జనతా పార్టీ మేము ప్రజల్లో కూడా తీసుకెళ్లిన ఆ విధానం అరెస్ట్ విధానం కరెక్ట్ కాదనేది మా స్టాండ్. ఇక్కడ ఏదైతే ఆయన చెప్పినటువంటి నవరత్నాల్లో సంపూర్ణ మద్య నిషేధం కోసం పనిచేస్తా అన్న జగన్ మోహన్ గారు ఈరోజు ఆయన పెట్టిన నవరత్నాల్లో పెద్ద రత్నం మద్య నిషేధం, ఆ రత్నం రాలికి. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం అనేది ప్రజల అవసరం, ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరం. ఒక్క పరిశ్రమ లేదు, ఒక్క పరిశ్రమ వచ్చిన దానికి అమరావతిలో 3 లక్షల కోట్లు ఖరీదిస్తే ఉన్న ల్యాండ్స్ ఇస్తే ఆ 3 లక్షల కోట్లు ఖరీదు చేసే ల్యాండ్లో అనేక పథకాలు రావచ్చు, తీసుకురావచ్చు, కాలేజీలు పెట్టచ్చు, ఇండస్ట్రీస్ పెట్టచ్చు అనేది. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం దాదాపు 45 ఇన్స్టిట్యూషన్స్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అక్కడ అమరావతి ప్రాంతంలో. అంటే ఆర్బీఐ కావచ్చు, ఇటువంటి సంస్థలు అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయచ్చు. అవి ఎందుకు ఇది చేయడం లేదు అంటే అక్కడి నుంచి 5 నుంచి 10 కోట్ల ఆదాయం వస్తుంది ఒక అమరావతి నుంచి. మరి మనం ప్రతి మంగళవారం 2000 కోట్ల రూపాయల కోసం మరి ఆర్బీఐకి వెళ్తున్నాం కదా. అందుకని ఈ ప్రభుత్వానికి దార్శనికత లేదు. కానీ ఇటువంటి ప్రభుత్వం అనే దాన్ని ఎందుకు భరించాలనేది ప్రజల్లో వచ్చి ఒక చర్చ మొదలైంది. ఆ చర్చలో భాగంగా మేము ఏం చెప్తున్నామంటే ప్రజలు చైతన్యవంతమై ముందుకు రండి. అదేవిధంగా పోలీసులు కూడా మీరు మీకు ఇచ్చిన పదవులు అనేది మీకు రాజ్యాంగ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం ఇచ్చిన పదవులే. ఆ ఐఏఎస్లు ఐపీఎస్లు మీరు రాజ్యాంగాన్ని ప్రకారం మీరు ముందుకెళ్తే అది ప్రజలు మేదరు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సొంత సంస్థల నుంచి ఇచ్చిన పదవులు కావు. కాబట్టి పోలీసు బాసులు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే అనవసరమైన కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి మీరు ఎందుకంటే కదా మీరు రాజ్యాంగబద్ధమైన బాధ్యతలు ఉన్నారు కాబట్టి ఆ బాధ్యతను మీరు సక్కడ నిర్వహించాలని ఒక చరిత్రాత్మక బిల్లు తీసుకురావడం ద్వారా మన అక్కలకి మన చెల్లెలకి మన తల్లులకి మనం ఆకాశంలో సగం మహిళలు అనుకుంటున్నాం కదా ఆ మహిళలకి ఒక సముచిత ప్రాతినిధ్యం గౌరవం ఇవ్వాలనేది భారతీయ జనతా పార్టీ ఏదైతే ధర్మం అని నమ్ముతున్నామో ఆ ధర్మంలో భాగంగా అందరికీ అవకాశాలు రావాలనే ఒక బలమైన ఒక లక్ష్యంతో ఆశయంతో తీసుకున్న బిల్లు అది. ఖచ్చితంగా త్వరలో అది దానికి సంబంధించిన పూర్తి విధానాలు దానికి సంబంధించి అన్ని మహిళా బిల్లు విషయంలో అన్ని పార్టీలు కూడా ఏకాభిప్రాయపడడం, అన్ని పార్టీలు సహకరించడం కూడా ఒక సంపరణ సహకరించ తప్పదు. ఎందుకంటే ఈ మహిళా బిల్లును అంగీకరించకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉండే మగాళ్ళకి ఇళ్లలో మళ్ళీ అన్నం పెడతారని నాకు నమ్మకం లేదు.
ఒక దేశంగా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే మా హక్కుల్ని ఎట్టహరిస్తారు మీరు అని చెప్పని. ఎందుకంటే ఒక ఇంటికి తీర్పు ఇల్లాలంటారు. ఒక ఇల్లాలు లేకుండా ఎవరికి మనుగడ సాగదు. లేకపోతే మన అక్క చెల్లె ఎవరొకరు తల్లి ఎవరొకరు మహిళ రూపంలో మనల్ని అనేక రకాలుగా మనల్ని ఆలంబన ఉంటుంది. కాబట్టి ఈ కోణంలో చూసుకున్నప్పుడు ఖచ్చితంగా మహిళా బిల్లుని అన్ని వర్గాలు ఆమోదించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒక హిస్టారికల్ మరి నెసి వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి